అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా, మామా ఇక పెగ్గిలా. అలాగే ఇంకా చాలా పాడాను కానీ ఉన్నాయి అనుకోండి, ఇంకా వస్తే బయటకు వస్తే నెమ్మది కూడా ఉంది. సో ఇలా అలాగే ప్రేక్షకులు, ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ, ఇవాళ మనం భారతదేశం చలనచిత్ర రంగాలు చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం తెలుగు చలనచిత్ర రంగం. సో ఇవాళ నారద జయంతి కూడా, ఆ నారద మహాముని ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకరి మాత్రం చెప్పగలుగుతాం, నాసం వాహమి వైకుంఠం. అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు, ఆయన చేయని పాత్ర లేదు, కానీ నారదుడు ఒక్కడు చేయలేదు ఆయన. ఆ నారదుడు ఒక పాత్ర చేసే అదృష్టం నాకు దక్కింది, అది శ్రీనివాస కళ్యాణ్ సినిమాలో నేను నారదుడు యాక్ట్ చేశాను. సో అదొక తృప్తి నాకు ఆయన చేసిన పాత్రలో ఆ నారదుడి పాత్ర ఒకటి నేను చేయగలిగానని. సో ఇలా సినిమా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా, ఆల్వేజ్ ఫైర్ బ్రాండ్. అంటే అన్ని కొనాలి ఆర్టిస్ట్ అంటే, కెమెరా అరవడము నమ్మడము లేకపోతే ఒకరిని ఏడిపించడం కాదు. ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం, ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం, ఆ పాత్ర ఒక లోతులు మనకు తెలియదు. ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు స్పాన్ ఆఫ్ 16 ఇయర్స్, 16 సంవత్సరాలు మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి, మరి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి, ఇంకో పాత్ర నుంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మా మళ్ళీ ఒక కంబ్యాక్, మధ్యలో అన్ని ఒక స్త్రీ మూర్తిత్వం అంటే కార్యేశు దాసి, కరుణేశు మంత్రి, భోజేశు మాచ మాత, శైలేశ్వరంబ రూపేశు లక్ష్మి, క్షమయ ధరిత్రి అన్నట్టు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ సమపాలనలో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక బిడ్డను కూడా మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం, మా సినిమాకి ఒప్పుకున్నందుకు నేలకొండ భగవంత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు, అదొక నానుడి ఒక పాత్ర చేస్తే ఈరోజుకి చేస్తాడు, మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికి అది పడిపోతుంది, ఆ ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా వేళల్లో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు. వాళ్ళల్లో గాజల్ అగ్రవాల్ గారు ఒకరు, థ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఆల్ ద ఎనర్జీ. అండ్ ఇప్పుడు కాదు, నేను మొదటి నుంచి కూడా ఆవిడ సినిమాలు చూస్తూ ఉన్నాను, చేయాలని ఉండేది. మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు, బట్ ఎటువంటి కాంబినేషన్ పడాలి ఏంటి అన్నది మరి ఆవిడ ఎందుకో మా కాంబినేషన్ అప్పుడు కుదరలేదు. తర్వాత మా ఈ యొక్క నేలకొండ భగవంత్ కేసీలో మేము కలిసి యాక్ట్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఆర్టిస్టు అందరూ అంటారు ఏదో ఒక కోలమనం అని, ఒక దీనికి డిసిప్లిన్ కానీ ఒక డెడికేషన్ కానీ ఏదంటే, ఇప్పుడు మా పేరులే తీసుకోవడం ఒక నాను ఆనవాయితీ అయిపోయింది. కానీ ఎంతోమంది ఉన్నారు నటులు, గాజల్ అగర్వాల్ గారు లాంటి నటులు అయితే ఎంతమంది చాలామంది ఉన్నారు. యథారాజా తథా ప్రజలాగా మనం సభ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది, సభ్యంగా ఉంటుంది. అలా మన తెలుగు ఇండస్ట్రీ రామారావు తర్వాత, అంటే రామారావు గారితో మొదలైంది ఆ డిసిప్లిను, ఆ డెడికేషను, ఆర్టిస్ట్కి ఒక మర్యాద అన్నది. సో దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమంతా ఆయన వారసులుగా చెప్పుకున్నందుకు, వారసులు అంటే కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు, ఆయన చేసిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు, లేకపోతే ఆయన నడిచిన దారుల గురించి చెప్పుకోవడం కాదు, మనం వాటిని అనుసరిస్తున్నామా లేదా అనుకరించడం కాదు, అనుసరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. సో అటువంటిది ఆయన వారసులుగా అందరం తెలుగు చలనచిత్ర రంగం ఇలా ముందుకు దూసుకుపోతున్నందుకు చెప్పారు ఇందాక మన భారతదేశ చలనచిత్ర రంగంలోనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం తెలుగు చలనచిత్ర పరిశ్రమని. సో ఇటువంటి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి, ఎందుకంటే ఆర్టిస్ట్ ఎన్నో కోణాలు ఉంటాయి, ఎన్నో కోణాలు. ఇప్పుడు నాకు చేయాలనుంటాయి ఎన్నో పాత్రలు. నాన్నగారు ఎప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన, ఆలోచించి సినిమాలు చేసేవారు ఆయన. అప్పుడు ఆడకపోవచ్చు ఆ సినిమాను,
కానీ ఇవాళ అవి బంగారు గుడ్లు పెట్టే బాతు, కనకవర్షం కురిపించే సినిమాలు అవన్నీ. సో అలా ఎప్పుడు మన ముందు నేను ఇంకా కొట్టుకెళ్ళగలుగుతున్నానంటే, అంటే ఒకటి ఉంది హిందీలో ఇవిడేదో తెలుగులో చెప్పిన డైలాగ్, ఇది కవి గిన్నాబీ వచ్చాయే అట్లా అవుతాదిగా పతా చల్తాయి, జబ్ పోయి ఆగే అయితే ఆగి పడితే ఉంటా నీకు అప్పుడు ఇంకా పతా చల్తాయి, జిసే గుస్సా అవుతాయి అచ్చే అవుతాయి, అవి చే చూపు పోతే ఉస్కో హమేషా హస్తే వేదేగా. అలా సమాజం అటువంటిది. సరే మన సినిమాలు మనం కొట్టుకెళ్ళడం, ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వడం, ఇటువంటి మీలాంటి ప్రేక్షకులు ప్రేక్షకులతో ఉండగా బ్రహ్మాండంగా ఇటువంటి ఒక్కొక్క సినిమా విజయానికి వెన్ను తట్టుతూ మళ్ళీ ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న మన తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేకత. ఇవాళ ఆ ప్రత్యేకత తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ భారతదేశమే తల వంచింది మన చలనచిత్ర పరిశ్రమకు, మనం ఇచ్చే సినిమాలకి, మనం ఇచ్చే సందేశాలకి. సో మరొకసారి ఈ యొక్క హోరం మాట్స్ నిర్మాతలు మన బాబీ టిక్కా గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే శశికిరణ్ టిక్కా గారికి, అందరికీ మొత్తం యూనిట్ సభ్యులందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. సినిమా రేపు చూస్తారు మీరు తప్పకుండా. నేను చెప్పాను అంత పంపిణీదారులుగా నిర్మాతలుగా ఒక దర్శకుడిగా అయినా కానీ ఇవన్నీ కలబోసి రంగరించి ఈ సినిమాని మీకు ఇస్తున్నారు. తప్పకుండా డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా. జూన్ 8న విడుదలవుతుంది ఈ సినిమా, చూడండి అందరూ చూడండి తప్పకుండా. అండ్ మా కాజల్ ఉంది సినిమాలో అగ్రవాల్, కాజల్ అగ్రవాల్. సో ఆ డెడికేషన్ అన్నీ మొత్తం అసలు అంటే ముందు వచ్చే తరానికి ఒక ఆదర్శం. సో అందరూ కూడా తప్పకుండా భగవంతు కేసరి సినిమాలో కాజల్ అయితే అగ్రవాల్ గారిని అయితే మీరు చూశారు. ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నది టోటల్గా అసలు ఆవిడేనా అన్నట్టుగా ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ యాడ్ అయ్యి ప్లస్ అయ్యి అన్నీ అందరూ మొత్తం సాంకేతిక నిపుణులు అందరూ కూడా వాళ్ళ ఫలితానం కనిపిస్తుంది. అక్కడ ఒక సంగీత దర్శకుడు అయితేనేమి, ఒక సాహితీ రచయిత అయితేనేమి, లేకపోతే పాడిన వారు అయితేనేమి, వాళ్ళ గొంతును అలాగే తొందర కెమెరామెన్ అయితేనేమి, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫలితానం కనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలి, అవుతుంది. సో మరొకసారి నన్ను ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్కి ముఖ్య అతిథిగా రామ్నీల్ రావిపూడి గారితో పాటు కలిపి పిలిచినందుకు నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ నా అభిమానులకి, కాజల్ అగర్వాల్ గారి అభిమానులకి అందరికీ, పాత్రికేయులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.